జగనన్న వదిలిన బాణం అది. ఆ అమ్మాయికి అయితే ఏమైందో చూడండి. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా అంతే ఇతను చేసింది తప్పని ఈనాడులో రాస్తే ఈనాడు విరోధి, ఆంధ్రజ్యోతి రాస్తే ఆంధ్రజ్యోతి విరోధి, TV5 లో చూపిస్తే వాళ్లు విరోధి, చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను బద్ధ శత్రువుని. వాళ్ళకి మీకు నేను శత్రువు కాదు, ప్రజలకు హితుణ్ణి, ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో రాజకీయ పార్టీలతో పోరాడడం, ఇప్పుడు కూడా చెప్తున్నా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగు జాతి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ తాటాకు చెప్పట్లకు మేము భయపడే సమస్య లేదు జగన్ రెడ్డి. నువ్వేదో అనుకుంటున్నావు, పెద్ద తెలివైన వాడు, పోలీసులను అడ్డం పెట్టుకుని వస్తున్నావు. నేను అడుగుతున్న ఈ అనంతపూర్ లో సవాలు విసురుతున్నా, ధైర్యం ఉంటే రండి అనంతపూర్ కి ఏం చేశారో మాట్లాడదాం. మళ్లీ మీరు గాని తిరిగి అమరావతికి పోగలిగితే ఒక అనంతపూర్ కాదు, ధైర్యం ఉంటే మీ పులివెందులకు రండి, నేను మాట్లాడతా. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, ఎన్నో పోరాటాలు చేశాం. నిన్న మొన్న మీరు చూశారు శ్రీలంకలో రాజపక్షేకుడినే అనుకున్నాడు పాపం. ఏమయ్యాడు, పారిపోయాడా లేదా, దాంకున్నాడా లేదా, ఆయనకంటే తక్కువ చేస్తున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి. బాధుడే బాధుడు, అన్ని బాధుడులే కదా. కరెంటు ఛార్జీలు పెంచాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను వేశాడు. ఇంకో పక్కన మద్యమైతే రేట్లు విపరీతంగా పెంచేశాడు, ఇసుక పైన రేట్లు పెంచాడు. మీ ఇంటి దగ్గర కమ్మోడు పైన అంటే ఇంట్లో ఉండే మరుగుదొడ్డి పైన కూడా పన్నేసే పరిస్థితికి వచ్చాడు. మనం కట్టిన ఇండ్ల పైన ఓటీఎస్ కలెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక్కటి చూడండి, మొన్నటి వరకు ఏదైతే కర్నూలులో ఉండే సోలార్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పైన ఎన్నెన్నో కథలు చెప్పి నా మీద ఆరోపణలు చేశాడు. నిన్న పోయి సిగ్గు లేకుండా మళ్ళా ఓపెన్ చేశాడు అదే ప్రాజెక్టుకి. అది జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సమస్యలు చాలా ఉన్నాయి, ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే కార్యకర్తలకు అందరినీ కోరుతున్నా, ఈ మీటింగ్ లో మళ్లీ 2024 గాని అంత మునుపు గాని ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గెలవాలి. మామూలు గెలుపు కాదు, ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి, అప్పుడే ఈ రాష్ట్రానికి మోక్షం. నేను ఎందుకు ఈ మాట మాడుతున్నానంటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ పోతే మళ్లీ ఆ బ్రాండ్ రావడం చాలా కష్టం, అదే ఈ రాష్ట్రంలో జరిగింది. ఇండస్ట్రీస్ లో వాటా ఇవ్వాలి, ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళు బెదిరించి సరెండర్ చేసుకునే నైజం. ఎన్నో ఇండస్ట్రీస్ పోతూ మళ్లీ మేము ఆంధ్రప్రదేశ్ కి సచ్చినా రావని చెప్పి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. నూలు గాని ఇలాంటి పరిశ్రమలు. ఇంకో పక్క అన్నింటికంటే ప్రమాదం, రాష్ట్రం మొత్తం గంజాయి విపరీతంగా దొరికే పరిస్థితి వచ్చింది. మొన్నే ఈ విషయం మన యువత గాని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో నేను ఆ రోజు డ్రగ్స్ వచ్చినప్పుడు, హీరాయిన్ వచ్చినప్పుడు గట్టిగా పోరాడాను, పోరాడినప్పుడు చెప్పాను ఇది చాలా ప్రమాదం, మీ స్వార్థం కోసం
డ్రగ్స్ ను కూడా ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. కానీ ఆ రోజు పోరాడితే సిగ్గు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆఫీస్ పైన దాడి చేశారు. రెండు రోజులు నేను నిరాహార దీక్ష చేశాను, ఢిల్లీ కూడా వెళ్లాను, అక్కడ కూడా చెప్పాను. ఇప్పుడు మీరు చూడండి, ఒక డీఐజీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గంజాయి తయారవుతా ఉంది, దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలకు ఎక్కడి నుంచి వెళ్తా ఉంది, మన వాళ్లే సరఫరా చేస్తున్నారని సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితికి వచ్చారు. మా మీద దాడి చేశారు. ఆ రోజు గంజాయి అరికట్టమన్నాం, డ్రగ్స్ ను అరికట్టమన్నాం, నీ జే ట్యాక్స్ కోసం జే బ్రాండ్లు లేకుండా చేయమన్నాం. అవి చేసిన తర్వాత తమ్ముళ్ళు ఈ రోజు మీరు పేపర్లో చూస్తున్నారు, ఇక్కడే పుట్టపర్తిలో ఒక అమ్మాయి ఎంత దారుణంగా చంపేశారో చూశారు, మానభంగం చేసి ఒక ఎస్పీ ఒక సిఐ. అది మానభంగం కాదు, ఆత్మహత్యను చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. తల్లిదండ్రులు అందరి గారు పోస్ట్ మార్టం చేయమంటే మళ్లీ పోస్ట్ మా అమ్మాయిని చెక్ చేపిస్తే అది మానభంగం అయింది, రేప్ అయింది, తర్వాతనే చచ్చిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న గుంటూరులో ఒక ముగ్గురు అబ్బాయిలు ఎవరు వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదివే పిల్లలు, బ్రైట్ స్టూడెంట్స్, వాళ్ళు ఇంజనీర్లు అయ్యి ప్రపంచానికి వెళ్లాల్సిన వాళ్ళు గంజాయి తాగి మద్యం తాగిన మత్తులో 9వ తరగతి అమ్మాయిని ట్రాప్ చేసి ఓట్లకు రప్పించి మానభంగం చేసి ఆ అమ్మాయి పేరు అత్యాచారం చేశారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. 6 సంవత్సరాల అమ్మాయిల పైన మానభంగాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేని పరిస్థితి వస్తా ఉంది. నా ఆవేదన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయి కలవాటు పడినా డ్రగ్స్ కలవాటు పడినా ఇంక మీ పిల్లలు మీ చేతుల్లో ఉండరు తల్లి, మీరు గుర్తుపెట్టుకొని వదులుకోవాలా. మీకే కాదు సమాజానికే ఒక సవాలుగా తయారవుతారు. ఇంకో పక్కన వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉండరు, సమాజానికి చాలా ఇస్తారు. ఆ పరిస్థితికి వస్తాం మనం. నేను అందుకనే తమ్ముడు వినాలి ఈ సబ్జెక్ట్ వినాలి, ఎందుకంటే నేను మీడియా కూడా చెప్తున్నా, నేను ఎప్పుడో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాను, అన్ని విధాల నియంత్రణ చేసిన ఒకసారి గంజాయి గాని కంట్రోల్ చేయలేకపోతే చాప కింద నీరు మారుగి వెళ్ళిపోతుంది. ఎలిమెంటరీ స్కూల్ పంపించే మన పిల్లలు కూడా మన చేతుల్లో ఉండరు. ఒకసారి అలవాటైతే ఎక్కడికి పోతారో ఏం చేస్తారో ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తాం. ఒకసారి గంజాయి కలవాటు పడిన వ్యక్తి మళ్లీ మామూలు వ్యక్తి కావడానికి ఎవరి వల్ల కాదు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నీచాతి నీచమైన కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిని, పనికి మాలిన ముఖ్యమంత్రిని ఒక్క సమీక్ష పెట్టారా అని అడుగుతున్నా, నేను ఒక నిర్ణయం చేశారని అడుగుతున్నా. ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారంటే వాళ్ళపైన దాడులు చేస్తారా మీరు? అంటే ఊరూరు గంజాయి బ్యాచ్ తయారైంది, సైకోలు తయారయ్యారు, మొత్తం రాష్ట్రంలో ఉండే సంపద అంతా వెనకే కావాలి, అడ్డంగా మైనింగ్ పైన పడి భూగర్భ ఖనిజ సంపద మొత్తం చేశారు, భూములు పైన పడ్డారు, కబ్జాలు చేస్తున్నారు, దొంగ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్లీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భూ కబ్జా ఎవడైతే చేస్తున్నాడో తాట తీసి తిరిగి ఆ భూమిని వాళ్ళకే అప్పచెప్తా. ఏంటి అరాచకాలు? అన్నింటికంటే భయంకరమైన సమస్య మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఫేస్ చేయబోయే సమస్య, ప్రపంచం అంతా చేసినా మన రాష్ట్రం దానికి కేంద్రంగా తయారైపోయి గంజాయి కలవాటు అవుతారు, జే బ్రాండ్కు లిక్కర్ కలవాటు అవుతారు, డ్రగ్స్ కలవాటు అవుతారు. మీ పిల్లల్ని మీరు కాపాడుకోమని మరొక్కసారి ఇక్కడ వాళ్ళందరినీ కోరుతున్నా. తమ్మల్లో ఇదే కాదు,
ఈరోజు పార్టీ పరంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీని సేవ్ చేస్తా గానీ మీరు నాకు అన్ని తెలుసు, ఆ కాగితాలు వద్దు, ఎవరు పంపిస్తారో కూడా తెలుసు నాకు, కూర్చోండి. నేను కన్నెర్ర చేస్తే మీరందరూ గమ్మనైపోతారు, గమ్మన కూర్చోండి. తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేస్తా, ఇక్కడే నాయకులు కూడా నియంత్రణ చేస్తా, ఇక్కడే కార్యకర్తలు కూడా దశ దిశ నిర్ణయిస్తా. అందుకే ఈ మీటింగ్ లో నేను కూడా గట్టిగా చెప్తున్నా, కార్యకర్తలకు అన్ని విధాల అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి ఎప్పుడైనా ఎవరైనా వస్తే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఇవ్వడానికి